హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఎగ్ బజ్జీ, బయట వర్షం పడుతుంటే ఇలాంటి వేడి వేడి స్నాక్ తినడానికి ఎవరికి మనసు ఉండదు చెప్పండి. ఇటువంటి సింపుల్ రెసిపీస్ మీ ముందుకు తేయడానికి నేను రెడీ. సపోర్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ ట్రై చేయడానికి మీకు రెడీనా? మరెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్ శనగపిండిని తీసుకోవాలి. సరిపడా ఉప్పు, కారం, జీరపొడి, ధనియా పొడి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ని ఇలా కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్లని పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా ఒక గుడ్ని రెండు పీసెస్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఎగ్ పీస్ని స్పూన్ సాయంతో అలా శనగపిండి బ్యాటర్లోకి వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. అంతే చాలా సింపుల్గా అయిపోతుంది. దాని వల్ల కూడా ఈజీగా నేను చూసారు కదా ఇలా వేసుకోవాలి. ఇలా ఒకసారి రివర్స్ తిప్పేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయినాయి కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.